నిన్నటిదాకా అతను రూలర్ బంగారు కోడిగుడ్డు పెట్టే బాతుకు ఓనర్ పవర్ఫుల్ బోర్డుకు బాస్ ఒక క్రికెట్నే కాదు మొత్తం స్పోర్ట్స్ని ఏలిన రాజు అంతలా అజమాయిషీ చేసిన రూలర్ ఇప్పుడు లేడు అది బీసీసీఐ అతనే జగన్మోహన్ దాల్మియా మరి ఆయన స్థానంలో బీసీసీఐ పగ్గడలు చేపట్టేది ఎవరు బీసీసీఐనే కాదు ఫ్యాన్స్ని తొలిచేస్తున్న ప్రశ్న ఇది बीसीसीआई प्रेसिडेंट जगनमोहन दालमिया अंत्यक्रियलु मुगिसायि प्रभुत्व लांछनालतो अंत्यक्रियलु निर्वहिंचिंदि बेंगाल सर्कार अंतकुमुंदु आयन पार्थिव देहानिकि ईडन गार्डन्लो प्रमुखुलतो पाटु क्रिकेट अभिमानुलु घनंगा निवाळ्लर्पिंचारु అధ్యక్షుడి హోదాలో చనిపోవడంతో నెక్స్ట్ బాస్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీసీసీఐ రూల్స్ ప్రకారం ప్రెసిడెంట్ స్థానం ఖాళీ అయితే బోర్డు కార్యదర్శి 15 రోజుల్లో ప్రత్యేక పాలక మండలి సమావేశం నిర్వహించాలి అందులో ఎన్నికలు నిర్వహించేదాకా తాత్కాలిక అధ్యక్షుని ఎన్నుకోవాలి ఇండియన్ క్రికెట్ లో 5 జోన్లు ఉన్నాయి రొటేషన్ పద్ధతి ప్రకారం 3 ఏళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ ని ఎన్నుకుంటారు దాల్మియా ఈస్ట్ జోన్ కోటాలో అధ్యక్ష పదవి చేపట్టారు ఆయన పదవీ కాలం ఇంకా 2.5 ఏళ్లుంది ఆయన సడన్ డెత్ తో కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సిన పరిస్థితి దాల్మియా ప్లేస్ లో ఈస్ట్ జోన్ నుంచి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలి లేకపోతే ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల మద్దతుతో ఇంకెవర్నైనా ఎన్నుకోవచ్చు బీసీసీఐ చీఫ్ పదవికి ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది యూపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శుక్లాకు ఈస్టర్న్ స్టేట్ క్రికెట్ సంఘాల మద్దతు కావాలి కానీ అదే జోన్ నుంచి గోపాల్ రాయ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది అయితే రాయ్ కి క్రికెట్ వర్గాల్లో పెద్దగా సపోర్టర్స్ లేకపోవడం శుక్లాకు కలిసొచ్చే అంశం ఇక సెంట్రల్ జోన్ నుంచి సీకే ఖన్నా కూడా పోటీ పడొచ్చంటున్నారు ఆయన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐసీసీతో రిలేషన్షిప్ ఐపీఎల్ నిర్వహణ నేషనల్ సెలక్షన్ కమిటీ జట్ల ఎంపిక దగ్గర నుంచి ఎన్నో విషయాల్లో బీసీసీఐ చీఫ్ దే ఫైనల్ డిసిషన్ అందుకే దానికంత పవర్ బీసీసీఐ సింహాసనాన్ని ఎక్కి ఆ పదవికే వన్నె తెచ్చిన దాల్మియా కొత్త వారసుడి రేసులో చాలా మంది ఉన్నారు